శ్రీ గురుభ్యో నమః. స్వస్తి శ్రీ శార్వరి నామ సంవత్సర శ్రావణ బహుళ ద్వాదశి నుండి భాద్రపద శుద్ధ చవితి వరకు గల గ్రహ సంచారం. ఆదివారం వరకు సూర్యుడు బుధుడు కర్కాటక రాశిలో ఉండి సోమవారం నాడు సింహరాశిలోకి ప్రవేశిస్తున్నారు. అలాగే కుజుడు మీనంలో ఉండి సోమవారం నాడు మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. గురుడు ధనస్సులోను శని మకరంలోను వక్రగతులై ఉన్నారు. శుక్రుడు మిథునంలో ఉన్నాడు. రాహువు మిథునంలో, కేతువు ధనస్సులో సంచరిస్తున్నారు. చంద్రుడు మిథునం, కర్కాటకం, సింహం, కన్యా రాశులలో సంచరిస్తున్నాడు. ఇది ఈ వారం గ్రహస్థితి. ఈ గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాశుల యొక్క వార ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ వారం తులారాశి వారికి మూడు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. రవి, శుక్ర, కేతువులు అనుకూలంగా ఉన్నాయి. మిగిలిన గ్రహాలు అనుకూలతలు తక్కువగా ఉన్నాయి. ఏది ఏమైనా ఈ వారంలో ఆలోచనలతో గడపడం ఎక్కువ అవుతుంది. అంటే రాబోయే రోజుల్లో ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అని అనేక రకాలైనటువంటి ఆలోచనలతో గడపడం జరుగుతుంది. ప్రతి చిన్న విషయానికి కూడా పెద్దగా ఆలోచించడం, అంటే తద్వారా వచ్చేటువంటి ఫలితాలు ఎన్ని ఉన్నాయి అని ఆలోచించడం కాదు, ఆలోచించడమే ప్రధానం. తద్వారా ఏమవుతుంది? ఆందోళనలు పెరుగుతాయి, చీకాకులు కలుగుతాయి. అందువల్ల ఆలోచనలను తక్కువ చేసుకోవడం ఉత్తమం. ఇంకా ఏదైనా ఒక వ్యాపకం పెట్టుకోవడం మంచిది. తద్వారా ప్రయోజనమైన చేకూరుతుంది ఏదైనా. ఆర్థిక పరంగా ఈ వారం సామాన్యంగా ఉంది. ఏ పనులు చేసినా కానీ ఆ ఫలితాలు అందేటువంటి సమయంలో దూరం అవుతూ ఉంటాయి. తీరా సమయానికి ఎవరో వస్తారు, మేం చేశాం కదా అని అంటారు. ఇలాంటి పరిస్థితులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ రవి అనుకూలంగా ఉండడం వల్ల సంఘంలో గౌరవం లభిస్తుంది, మర్యాదలు లభిస్తాయి, ప్రోత్సాహకరమైనటువంటి వార్తలు వింటారు, చేస్తున్నటువంటి కృషికి తగిన ఫలితం లభిస్తుంది. ధన రూపంలో లభించినా అవి ఉపయోగించుకునే సమయంలో సరి అయినటువంటి ఉపయోగానికి రావు. ఎందుకంటే మిగతా గ్రహాలన్నీ అనుకూలంగా లేవు. ఏదో సంపాదించేది ఒకదానికి అవుతుంటుంది, ఖర్చు పెట్టేది ఒకదానికి అవుతుంటుంది. కుటుంబంలో కూడా ఐక్యతా భావాలు కొంచెం లోపిస్తాయి. మరి దాన్ని సంయమనంతో ఓపికతో చక్కదిద్దుకోవాలి. చర్చలు, వాదోపవాదాలు ఇలాంటి వాటికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వకూడదు. చేస్తున్నటువంటి వృత్తులలో కూడా ఇది నేను చేస్తానా, నేను చెయ్యనా, నీవే చేయాలి, నువ్వే చూపాలి అనేటువంటి మార్గం కంటే చేస్తున్నటువంటి దానిపై శ్రద్ధ పెట్టి ఏకాగ్రతతో చేసుకుంటూ వెళ్ళినట్లయితే చాలా బాగుంటుంది. ఆరోగ్య విషయాలలో కొంత చీకాకులు కలగజేస్తాయి. ఔషధ సేవనం తప్పకపోవచ్చు. అలా అని పూర్తిగా ఉంటాయా అంటే అలా ఉండవు. ఎందుకంటే ఆత్మకారకుడైనటువంటి సూర్యుడు 11వ స్థానంలో స్వక్షేత్రగతుడై ఉన్నందువల్ల అనేక లాభాలను అందజేయగలుగుతాడు, అనేక మంచిని అందజేయగలుగుతాడు, యశస్సును, కీర్తి, ప్రఖ్యాతులు ఇవన్నీ కూడా అందజేయగలుగుతాడు. తద్వారా మంచి సంతోషకరమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. మిగతా గ్రహాల యొక్క పరిస్థితులు ఎలా ఉన్నా కానీ సూర్యభగవాను యొక్క ఆశీస్సులు ఉంటాయి కాబట్టి మంచి ఫలితాలు అందుతాయి. ప్రయాణ రంగాల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు చేయాలనేటువంటి కుతూహలం కలుగుతుంది. కానీ కొన్ని సందర్భాలలో చేయలేకపోతారు. ఎందుకంటే పనుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఒక్కరోజు పక్కకు వెళితే ఈ పనులన్నీ ఎవరు చేయాలా అన్నంత పని ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే మంచిది. కుటుంబంలో పిల్లల యొక్క పనుల వల్ల ఖర్చులు పెరుగుతాయి. వాళ్ళకు కావలసినటువంటి వస్తువులు సమకూర్చడం కానీ లేదా వాళ్ళు కోరిన వస్తువులను ఇవ్వడం కానీ ఇలాంటివి చెయ్యక తప్పదు. అలా చేయడం వల్ల ఖర్చులు పెరుగుతాయి. కానీ ఏవి అన్యవసరం, ఎలా చేయాలి అని ఒక సరి అయినటువంటి రూపకల్పన చేసుకొని నడుచుకున్నట్లయితే కొంత అనుకూలతలు ఏర్పడతాయి. తక్కువ ఖర్చులతో అయిపోయేటువంటి స్థితి ఉంటుంది. కుటుంబ వ్యక్తుల మధ్యన చర్చలు రాకుండా జాగ్రత్త పడాలి.
బంధువుల వల్ల కూడా కొన్ని చర్చలు వస్తాయి. కొన్ని కొన్ని కార్యాలు చేయము అని ఓర్కున్నటువంటి సందర్భంలో ఈ బంధువుల ఆగమనంతో వాళ్ళు ఇచ్చినటువంటి మాటలతో ప్రారంభాలు చేస్తారు. కానీ అవి కొంతవరకు సమస్యలు అనిపిస్తాయి. ఎంత అయినప్పటికీ కూడా సూర్యుని యొక్క బలం ఉన్నది కాబట్టి చేపట్టినటువంటి వ్యవహారాలు విజయవంతమవుతాయి. కాబట్టి నిర్భయంగా చేపట్టవచ్చు, ఆ పనులలో విజయాన్ని సాధించవచ్చు. ఆత్మస్థైర్యం అవసరం, మనోబలం అవసరం ఉంటుంది. అర్ధాష్టమ శని ఉన్నప్పటికీ కూడా భయపడకుండా చక్కగా పనులు చేసుకున్నట్లయితే చాలా లాభదాయకంగా ఉంటుంది, ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. వ్యాపార రంగాల వారికి ఈ వారం అనుకూలతలు తక్కువగా ఉన్నాయి. చేస్తున్నటువంటి పనులలో ఒత్తిడులు పెరుగుతాయి, వ్యవహారాలలో చీకాకులు కలుగుతాయి. నూతన ఒప్పందాలు, నూతన పెట్టుబడులు ఇటువంటి వాటిని తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం చాలా ఉత్తమం. విద్యా రంగాల వారికి శ్రమ అధికమైన ఫలితాలు మంచిగా ఉంటాయి, చేస్తున్నటువంటి పనికి ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగ రంగాల వారికి కొంత చికాకులు ఉంటాయి, మానసిక ఆందోళనలు ఉంటాయి. పై అధికారులు ఎక్కడికైనా వెళ్ళిపోతే బాగుండు, లేదా తానైనా బదిలీ అవుతే బాగుండు అన్నటువంటి ఆలోచనలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. కానీ అవి కాలక్రమేణా కాలమే నిర్ణయిస్తుంది అని చెప్పి అనుకొని విడిచిపెట్టి కర్తవ్య నిర్వహణ చేసుకోవడం చాలా ఉత్తమమైన మార్గం. కళారంగాల వారికి అత్యంత అనుకూలమైనటువంటి కాలం. ఏ పనులు చేసినా మంచి ఫలితాలు అందుతాయి, లాభాలు పొందుతారు, చేస్తున్నటువంటి వృత్తిలో గుర్తింపు అనేటువంటిది లభిస్తుంది. సాంకేతిక రంగాల వారికి మిశ్రమ వ్యవస్థ గోచరిస్తుంది, రుణాలు చేయక తప్పదు. పై అధికారుల ఒత్తిడి ఉంటుంది, అయినా తట్టుకొని నిలబడగలగాలి. వ్యవసాయ రంగాల వారికి ఆదాయాన్ని మించినటువంటి ఖర్చులు ఉంటాయి, తప్పనిసరి చెయ్యక తప్పని పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ఆ వ్యవహారాలు చేసుకుంటూ వెళ్ళాలి. ఈ తులారాశి వారికి వారం చివరి వరకు అనుకూలంగా ఉంటుంది, వారం చివర మాత్రం కొన్ని చీకాకులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం వృశ్చిక రాశి వారికి రాజభోగమే. రాహుకేతువులు మినహా అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఇది చాలా గొప్పనైనటువంటి వారంగా చెప్పవచ్చు. ప్రతి విషయంలోనూ ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటారు, పై చేయిగా ఉంటుంది. ప్రతి పని ఏది మొదలు పెట్టినా, ఏ సలహా ఇచ్చినా, ఏది చేసినా అందరూ అంగీకరిస్తారు, అందరూ తదాస్తు అంటారు, చెప్పిందే వేదమని నమ్ముతారు. అంత గ్రాచారం బాగుంది. మరి అలాంటి అప్పుడు ఆ వ్యక్తులు ఎట్లా ఉపయోగించుకోవాలి, ఎలా అభివృద్ధిలోకి రావాలి అని ఒక ప్రణాళికను సిద్ధం చేసుకొని ఒక చక్కనైనటువంటి మార్గంలో కనుక వెళ్ళినట్లయితే అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉండగలుగుతారు. అంటే గ్రహచార స్థితి అంత బాగుంది. సూర్యుడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని ఇన్ని గ్రహాలు అనుకూల వాతావరణంలో ఉన్నాయి. కాబట్టి సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకోవడం అంటే చేస్తున్నటువంటి పనిని ఆపేయొద్దు. మీరు ఆపేసినా ఆ పని నువ్వెందుకు ఆపావు అని అడిగేవాళ్ళు కూడా ఉండరు. ఏదో పని ఉన్నదిలే అని సర్దిపుచ్చుకుంటారే తప్ప విమర్శించేటువంటి వారు కనిపించరు. కాబట్టి అలాంటి అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకున్నట్లయితే ఉన్నత స్థితి పొందగలుగుతారు. ఆరోగ్య విషయాలు అనుకూలంగా ఉంటాయి. వివాహాది ప్రయత్నాలు చేసేటువంటి వారికి సంపూర్ణమైనటువంటి శుభప్రదమైనటువంటి కాలం. ఏ పని చేసినా అవలీలగా అవుతుంది. గృహ నిర్మాణాదులు చేయాలనుకున్నటువంటి వారు తప్పకుండా ప్రారంభం చేసేటువంటి స్థితిలో ఉన్నారు. ఈ వారం ప్రారంభం చేసుకోలేం కదా అని మాత్రం అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. కాలం అనుకూలంగా ఉంది కాబట్టి ప్రణాళికలు సిద్ధం చేసుకోవచ్చు. ఆర్థిక పరంగా అన్ని విధాల యోగవంతమైనటువంటి కాలం. ఏ పనులోనైనా కానీ ఆర్థికం లాభదాయకంగా ఉంటుంది. ధన రూపంలో ఉంటుంది, ద్రవ్య రూపంలో ఉంటుంది. ఏ పద్ధతిలోనైనా కానీ పొదుపులు చేసుకునేటువంటి అవకాశం కూడా లభిస్తుంది ఈ వారం. ప్రయాణాలలో లాభదాయకంగా ఉంటాయి. ఏ ప్రయాణం చేసినా అనుకూలమే అవుతుంది. మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి.
బంధువుల ఆగమనం ఉంటుంది. చిన్ననాటి మిత్రుల యొక్క కలయికలు కూడా ఏర్పడతాయి. ఉత్తమ పురుషుల యొక్క సందర్శనం లేదా దేవాలయ సందర్శనం వంటి కార్యక్రమాలు జరుగుతాయి. ధార్మికమైనటువంటి విషయాలలో పాల్గొంటారు. కుటుంబంలో శుభకార్యాలోచనలు చేస్తారు, కొన్ని నెరవేర్చుకుంటారు. ప్రతి పనిలోనూ అవలీలగా విజయాన్ని సాధించుకోగలుగుతారు. ఆరోగ్య రంగ విషయాలు అనుకూలిస్తాయి. కుటుంబంలో ఐక్యత ఎక్కువగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య అవగాహన పెంపొంది ప్రతి పనిలోనూ అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. సమాజంలో చేస్తున్న పనికి గౌరవం లభిస్తుంది, ప్రశంసలు అందుకుంటారు. వ్యాపార రంగాల వారికి ఈ వారం మిక్కి అభివృద్ధి గోచరిస్తుంది. నూతనమైనటువంటి పెట్టుబడులు పెట్టవచ్చు. ఏ పనులు చేసినా అవలీలగా పూర్తి చేసుకోగలుగుతారు. విద్యారంగాల వారికి అనుకూల వాతావరణం ఉంది. ఏ పనులు చేసినా అవలీలగా పూర్తి చేసుకోగలుగుతారు. లాభదాయకంగా గడుస్తుంది. ఉద్యోగ రంగాల వారికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. చేస్తున్నటువంటి వృత్తిలో గుర్తింపు లభించి ప్రశంసలు అందుకుంటారు. కళారంగాల వారికి అనుకూల వాతావరణం, ప్రశంసలు అందుతాయి. చేస్తున్నటువంటి వృత్తిలో అవకాశాలు ఎక్కువగా వస్తాయి. అది ఒత్తిడిలాగా అనిపిస్తుంది, అయినా చేసుకుంటూ వెళ్ళినట్లయితే మంచి ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు. సాంకేతిక రంగాల వారికి అనుకూల వాతావరణమే ఉంది. గుర్తింపు లభిస్తుంది, ఆదాయ మార్గాలు పెరుగుతాయి. చేస్తున్నటువంటి పని లాభదాయకంగా ఉంటుంది. వ్యవసాయ రంగాల వారికి సహాయ సహకారాలు లభిస్తాయి. చేస్తున్నటువంటి పని మంచి గొప్ప స్థితిలో ఉంటుంది. ఈ వారం ఈ వృశ్చిక రాశి వారికి వార ప్రారంభం కొంత అనుకూలతలు తక్కువగా అనిపించినా మిగిలిన వారం అంతా అనుకూలంగా ఉంటుంది. ఈ వారం ధనస్సు రాశి వారికి గత వారంలాగానే ఉంది. గత కొద్ది కాలంగా ఏ గ్రహాల అనుగ్రహం లేకుండా నడుస్తుంది. ఈ వారం కూడా అలాగే. నవగ్రహాలలో ఒక చంద్రుడు మినహా మిగతా గ్రహాలన్నీ అనుకూలంగా లేవు. ప్రతి పనిలోనూ జాప్యం జరుగుతుంది. చేద్దామంటే చేయాలని అనిపించదు. ఆరోగ్యం సహకరించదు. విచారం ఎక్కువగా అవుతుంది. ప్రయాణాలు వాయిదా పడతాయి. చేస్తున్నటువంటి పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. చేస్తున్నటువంటి పనికి, ఆలోచించినటువంటి పనికి ఏమాత్రం సంబంధం లేకుండా పోతుంది. పనులు చేయకపోతే ఎందుకు చేయలేదంటారు? చేస్తే ఇలా ఎందుకు చేశావంటారు? చేయకుండా ఉంటే ఈ పనులు చేసుకుంటే బాగుంటుంది కదా అని ఇలాంటి సలహాలు వస్తూ ఉంటాయి. అందువల్ల అవన్నింటినీ పక్కకు పెట్టి నచ్చినటువంటి కార్యక్రమాలను మౌనమే సమాధానంగా చెప్పుకుంటూ నచ్చిన కార్యక్రమాలను చక్కగా చేసుకుంటూ వెళ్ళడం ఉత్తమం. ఎలాగూ ఆచారం బాగా లేదు అని తెలుసు కాబట్టి ఆ పద్ధతిలోనే ఆలోచించుకొని చక్కగా నడుచుకుంటూ వెళ్ళడం చాలా ఉత్తమమైన మార్గం. ఆరోగ్య విషయాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి విషయాలు ఎక్కడా పొంతన సరిపోదు. ఎందుకంటే చేస్తున్నటువంటి ఖర్చులకును వచ్చేటువంటి ఆదాయానికి సరిపోదు. నూతన ఆదాయ మార్గాల కోసం వెతకాల్సి వస్తుంది. శారీరక శ్రమ ఎక్కువ అవుతుంది. సూటిపోటి మాటలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. మోసపూరితమైనటువంటి వాతావరణం ఉంటుంది. అలాంటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటూ నడుచుకున్నట్లయితే బాగుంటుంది. అంటే కుడి చేయి చేసిన పని ఎడమ చేయి నమ్మద్దు అన్నంతగా ఉండాలి. ఎవరైనా ధనం ఇచ్చినా పుచ్చుకున్నా లేకుంటే ఏదైనా రుణ సంబంధాల విషయాలైనా రుణం అడిగినా తర్వాత ఇద్దాంలే అన్నట్టుగా ఉండకుండా ఎప్పటి పనులు అప్పటికప్పుడు పూర్తి చేసుకుంటూ వెళ్ళినట్లయితే చాలా బాగుంటుంది. గ్రహ అనుకూలతలు లేవు అని ముందుగా తెలుసు కాబట్టి ప్రతి అడుగు జాగ్రత్తగా ఆలోచించి వేయాలి. ఎదుటి వాళ్లకు హామీలు ఎట్టి పరిస్థితులలో ఇవ్వరాదు. మధ్యవర్తిత్వాలకు చాలా దూరంగా ఉండాలి. ఈ షూరిటీలు ఇటువంటి వాటికి కూడా చాలా దూరంగా ఉంటే మేలు జరుగుతుంది. ఎంత దగ్గరి వాళ్ళైనా ఈ వారంలో మాత్రం అటువంటివి చేయడం శ్రేయస్కరం కాదనే చెప్పవచ్చు. వ్యాపార రంగాల వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ తొందరపడి కొత్త కొత్త వ్యవహారాలు చేయకుండా ఉండడమే మంచిది. విద్యారంగాల వారికి నిరంతర శ్రమ, ఆలోచనలు అధికంగా ఉంటాయి.
విచారం పెట్టుకొని బాధపడడం కంటే చేస్తున్న పనులు సజావుగా చేసుకుంటూ వెళ్ళడం చాలా మంచిది. ఉద్యోగ రంగాల వారికి ప్రతి పనిలోనూ విమర్శలు ఎదురవుతాయి, చేస్తున్నటువంటి పనులు చికాకులు తెచ్చిపెడుతుంటాయి. అయినా మనోధైర్యంతో పట్టుదలతో నడుచుకుంటూ వెళ్ళడం చాలా ఉత్తమం. కళారంగాల వారికి విమర్శలు ఎక్కువగా వస్తూ ఉంటాయి, ఆ విమర్శలను అనుకూలంగా మార్చుకొని నడుచుకోవడం చాలా మంచిది. సాంకేతిక రంగాల వారికి కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా కొంత అనుకూలతలు ఏర్పడతాయి, అప్పుడప్పుడు సంతోషకరమైనటువంటి వార్తలు కూడా వింటూ ఉంటారు. వ్యవసాయ రంగాల వారికి సహాయ సహకారాలు అందుతాయి, రుణ సంబంధమైనటువంటి ఒత్తిళ్ళు కొంత ఉన్నా ముందుకు సాగగలుగుతారు. ఈ ధనస్సు రాశి వారికి వారాంతం అనుకూలంగా ఉంది. ఈ వారం మకర రాశి వారికి అతి సామాన్యంగా ఉంది. బుధ రాహువులు తప్ప ఏ గ్రహాలు అనుకూలంగా లేవు. ప్రతి చిన్న విషయానికి కూడా పెద్దగా విచారించాల్సినటువంటి అవసరాలు ఏర్పడతాయి. ఆరోగ్య విషయాలు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పెడుతూ ఉంటాయి. ఎన్ని పనులు చేసినా ఇంకేదో చేయాలి అనే తపన, అనవసరమైన ఆందోళనలు, తద్వారా వచ్చేటువంటి ఫలితం కంటే ఎక్కువ ఇబ్బందులు పడడమే ఎక్కువగా ఉంటుంది. ఇది చేయలేకపోయాను, అది చేయలేకపోయాను, ఇలా చేస్తాను, అలా చేస్తాను అని అనుకోవడమే తప్ప ఏ పనిని పూర్తి చేయలేనటువంటి స్థితిలో ఉంటారు. అష్టమస్థానంలో ఉన్నటువంటి సూర్యుడు ఆత్మస్థైర్యాన్ని కోల్పోయేటట్లు చేస్తాడు. కానీ అలా కోల్పోకుండా సూర్యభగవాను ప్రార్థించుకోవడం చాలా ఉత్తమమైన మార్గం. శిరోవేదన, నేత్ర సంబంధమైనటువంటి వ్యాధులు ఇలాంటివి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక రంగాలు చేజారిపోయినట్లుగా అనిపిస్తాయి, కానీ పట్టుదలతో కృషితో వ్యవహారాన్ని నడిపించినట్లయితే కొంత చేతిలోకి వస్తుంది, కొంత ఆదాయ మార్గాలు కనపడతాయి, నూతన మార్గాలు కొన్ని అన్వేషిస్తారు, తద్వారా కొంత లాభాన్ని పొందుతారు. ఖర్చులకు సరిపోయేటువంటి ధనం చేకూరుతుంది, మిత్రుల వల్ల కానీ లేదా ఏదో ఒక రకమైనటువంటి పద్ధతులలో ఆ ధనం చేకూరుతుంది, అవసరాలు మాత్రం పూర్తి చేసుకోగలుగుతారు. బంధుమిత్రుల ఆగమనం ఉంటుంది, తద్వారా లాభదాయకమైనటువంటి శుభవార్తలు వింటారు. కానీ ఆ వార్తల వల్ల వచ్చినటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో, కొన్ని ఖర్చు పెట్టించేటువంటి విషయాలు కూడా ఉంటాయి. అయినా ఓపికతో సహనంతో ఆ పనులు పూర్తి చేసినట్లయితే మేలు జరుగుతుంది. సమాజం లోపల కొంత విమర్శలకు గురి కావాల్సి వస్తుంది, అలా అని నిరాశ పడాల్సినటువంటి అవసరం లేదు. మనోధైర్యంతో పట్టుదలతో దీక్షతో ఏకాగ్రతతో వెళ్ళినట్లయితే చాలా మంచిది. ముఖ్యంగా ఓర్పు నేర్పు మంచి మాటలతో సంతోషంతో కాలం గడిపినట్లయితే అనుకూల వాతావరణాలు ఏర్పడతాయి. ముఖ్యంగా ఆరోగ్య విషయం పట్ల అతి జాగ్రత్తలు పాటించుకోవడం చాలా మంచిది. ఈ మకర రాశి వారికి జన్మరాశిలో ఉన్నటువంటి శని చికాకులు కలుగ చేస్తుంది, కాబట్టి శని స్తోత్రాలు చదువుకోవడం చాలా మంచిది. ద్వాదశ స్థానంలో ఉన్నటువంటి గురువు కూడా చికాకులను కలుగ చేస్తాడు, ఖర్చులు ఎక్కువ చేస్తాడు, మనస్సును చంచలం చేస్తుంటాడు, కాబట్టి ఆ గురు స్తోత్రము నవగ్రహ స్తోత్రము చదువుకొని చక్కగా ఆలోచన మార్గంతో కనుక ప్రణాళికాబద్ధంగా నడుచుకున్నట్లయితే చాలా బాగుంటుంది. నిరాశ నిస్పృహలను విడిచిపెట్టి వ్యవహారాన్ని కర్తవ్యాన్ని నడిపించుకుంటూ వెళ్ళడం చాలా శ్రేయోదాయకం. వ్యాపార రంగాల వారికి మిశ్రమ వ్యవస్థ గోచరిస్తుంది, ప్రతి పని ఆలోచించి చేసుకోవాలి. కొన్ని సందర్భాలలో పెట్టుబడులకు తగిన లాభాలు కనపడతాయి, కానీ ఎంత లాభాలు కనిపించినా జాగ్రత్త పడడం అవసరం. విద్యారంగాల వారికి శ్రమ అధికమవుతుంది, చేస్తున్న పనిని మళ్ళీ మళ్ళీ చేయాల్సి వస్తుంది. ఉద్యోగ రంగాల వారికి విమర్శలు ఎక్కువ వస్తాయి, చేస్తున్నటువంటి పనులను అతి జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళాలి, ఆరోగ్య విషయాల పట్ల శ్రద్ధ చూపించాలి. కళారంగాల వారికి మిశ్రమ స్పందన ఉంటుంది, సాటివారి వద్ద మోసపోయేటువంటి అవకాశాలు ఉంటాయి, కాబట్టి
తగు జాగ్రత్తతో నడుచుకున్నట్లయితే చాలా బాగుంటుంది. సాంకేతిక రంగాల వారికి మిశ్రమ వ్యవస్థ గోచరిస్తుంది. వ్యవసాయ రంగాల వారికి రుణ సంబంధమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి, లేదా నూతనమైనటువంటి రుణాలు చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. చేస్తున్న పనులకు ఆటంకాలు రాకుండా జాగ్రత్త పడాలి. ఈ మకర రాశి వారికి వార ప్రారంభం అనుకూలంగా ఉన్నా మిగతా వారమంతా జాగ్రత్తగా మసులుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వారం కుంభరాశి వారికి అనుకూలంగా ఉంది. కుజ, గోరు, శుక్ర, కేతువులు అనుకూలంగా ఉన్నారు. మిగిలిన గ్రహాలు అనుకూలంగా లేవు. అలా అయినప్పటికీ కూడా చేస్తున్నటువంటి వృత్తిలో ఉత్సాహం ఉంటుంది. ప్రతి పనిలో మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి, శుభవార్తలు వింటారు. చేస్తున్నటువంటి వ్యవహారాలలో సహాయ సహకారాలు లభిస్తాయి. కుటుంబంలో ఐక్యత ఎక్కువగా ఉంటుంది. కుటుంబ సభ్యుల యొక్క సంప్రదింపులు, సలహాలు చేస్తున్న వ్యవహారాలకు చాలా చక్కగా ఉపయోగపడతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది, అభివృద్ధి గోచరిస్తుంది. చేస్తున్నటువంటి వృత్తిలో గుర్తింపు లభిస్తుంది. ప్రతి పని విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. కొంత ఆర్థిక పరంగా ఈ వారం నిలదొక్కునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే ఏ పనైనా మొదలుపెట్టినప్పుడు ఆ పని అవలీలగా పూర్తి అవ్వడమే కాకుండా కొంత లాభాలు కనపడతాయి. కానీ ధన రూపంలో నిలబెట్టుకోవడం కొంత కష్టమే. ఎందుకంటే ద్వాదశ స్థానంలో శని ఉండడం వల్ల కొంత ధనాన్ని నిలబడనీయకుండా ఇతరత్ర వ్యవహారాలకు ఖర్చులు చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. కుటుంబంలో ఐక్యత ఎక్కువగా ఉంటుంది కాబట్టి పొదుపులు పాటించేటువంటి అవకాశం ఉంది. ఏదైనా పొదుపు కనుక చేసినట్లయితే ఆ ధనం నిలువకు వస్తుంది, లేదా ఎంత వస్తే అంత ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఈ వారంలో ప్రయాణాలు అధికంగా ఉంటాయి. వివాహాది ప్రయత్నాలు చేసేటువంటి వారికి ఈ వారం అనుకూల వాతావరణం ఉంటుంది. ఎక్కడనైనా సంబంధాలు ఇటువంటివి వచ్చినప్పుడు మాట్లాడుకొని అలాని డేటు అని నిర్ణయాలు చేసుకొని పెట్టుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ఆరోగ్య విషయాల పట్ల ఈ వారం అనుకూలతలే ఎక్కువగా ఉన్నాయి. కొంత అప్పుడప్పుడు నలతగా ఉన్నా ఆరోగ్యంగానే ఎక్కువగా ఉంటారు. ఈ వారంలో వ్యాపార రంగాల వారికి అనుకూల వాతావరణం గోచరించినప్పటికీ ధనలాభం ఉన్నప్పటికీ విచారం ఎక్కువగా ఉంటుంది. విద్యారంగాల వారికి అనుకూల వాతావరణం, చేస్తున్నటువంటి పనులలో గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగ రంగాల వారు తామనుకున్నటువంటి పనులను అవలీలగా పూర్తి చేసుకోగలుగుతారు, ఆశించిన ప్రయోజనాలను పొందగలుగుతారు. కళారంగాల వారికి అనుకూల వాతావరణం ఉంది, చేస్తున్నటువంటి వృత్తిలో ప్రోత్సాహం లభిస్తుంది, పక్కవారి సహాయ సహకారాలు లభిస్తాయి, ఆనందంగా గడుస్తుంది. సాంకేతిక రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంది, చేస్తున్నటువంటి వృత్తిలో ధనాదాయం ఎక్కువగా ఉంటుంది, కానీ దానికి తగ్గట్టు ఖర్చులు కూడా పెరుగుతాయి. కానీ బుద్ధిపూర్వకంగా వాటిని తక్కువ చేసుకున్నట్లయితే ధనం ఎక్కువగా కనిపిస్తుంది. వ్యవసాయ రంగాల వారికి మిశ్రమ స్పందన గోచరిస్తుంది, అయినా చేస్తున్నటువంటి వృత్తిలో కొంత లాభాలు చేకూరుతాయి, వృత్తిలో ప్రోత్సాహం లభిస్తుంది, గౌరవాన్ని అందించేటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఈ కుంభరాశి వారికి వారం మధ్య చికాకు అనిపించిన మిగతా వారం అనుకూలంగా ఉంటుంది. ఈ వారం అనుకూల వాతావరణం. రవి, బుధ, శుక్ర, శనులు సంపూర్ణ అనుకూలంగా ఉన్నారు. ఏ పని చేసినా గౌరవం లభిస్తుంది, ముందు అగ్రస్థానం లభిస్తుంది, నీవు చేయగలవు, మేమున్నాము అనేటువంటి ధైర్యవచనాలు వినిపిస్తాయి. ప్రతి పనిలోనూ ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. అప్పుడప్పుడు ధనం కోసం ఎదురు చూడాల్సినటువంటి అవసరాలు ఏర్పడ్డప్పటికీ కూడా సమయానికి ఎవరో ఒకరు వచ్చి సర్దుబాటు చేస్తారు, తద్వారా ఆనందంగా గడుస్తుంది. శుభవార్తలు వింటారు. చేస్తున్నటువంటి వృత్తిలో ప్రోత్సాహం లభిస్తుంది, గౌరవం లభిస్తుంది, తద్వారా ఆదాయ మార్గాలు ఎక్కువ అవుతాయి. కుటుంబంలో ఐక్యతాభావాలు ఎక్కువగా ఉంటాయి. సమాజంలోనూ
గౌరవాలు లభిస్తాయి. చేస్తున్నటువంటి వ్యవహారాలలో ప్రోత్సాహం ఉంటుంది. ఒక ప్రతి విషయంలోనూ, ఒకటనేటువంటిదే కాదు, ప్రతి విషయంలోనూ చేస్తున్నటువంటి వృత్తి, నువ్వు ఇలా చేస్తే బాగుంటుంది అనేటువంటి సలహాలు కూడా వస్తాయి. ఆ మిత్రుల సలహాలను పాటించడం వల్ల కానీ, కుటుంబ సభ్యుల సలహాలను పాటించడం వల్ల కానీ మేలు జరుగుతుందే తప్ప కీడు జరగదు. అలా అయినప్పటికీ కూడా అప్పుడప్పుడు ఆత్మవిచారం అనేటువంటిది చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. అంటే చెప్పగానే తొందరపడి ఆ పనులను చేయడానికి సిద్ధపడడం కంటే ఆ చెప్పినటువంటి పనులు ఎంతవరకు సమంజసమైనవి, అవి చేసుకుంటే లాభమా నష్టమా అనే ఒక సంకల్పాన్ని తీసుకొని ఆ యొక్క విషయాలను పూర్తిగా విని తద్వారా లాభ నష్టాలను బేరీజు వేసుకొని వ్యవహారాలు చేసుకున్నట్టయితే చాలా లాభదాయకంగా ఉంటుంది. స్థిరాస్తి రంగాల పట్ల ఆసక్తులు ఎక్కువగా పెరుగుతాయి. గృహోపకరణాల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. నూతన వస్తు సేకరణ జరుగుతుంది. విలాసవంతమైనటువంటి వస్తువులు సేకరించుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వారంలో కొత్త కొత్త ప్రయాణాలు చేస్తారు. ఆ ప్రయాణాలు లాభదాయకంగా సాగుతాయి. కొన్ని కొన్ని విమర్శలను కూడా ఎదుర్కోవాల్సినటువంటి అవసరాలు ఏర్పడతాయి. కానీ ఈ లాభం ముందు ఆ విమర్శలు చిన్నవిగా కనపడతాయి. ఆర్థికంగా కూడా అనుకూలంగా ఉంది కాబట్టి చేస్తున్న పనిని నిరాటంకంగా చేసుకోవచ్చు. ఏమాత్రం ఆటంకాలు లేకుండా ఆ పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. నూతన వ్యవహారాలు ప్రారంభించడానికి అనుకూలమైనటువంటి వాతావరణం, నూతన వస్తు వాహనాదులు తీసుకోవడానికి కూడా అనుకూలమైనటువంటి కాలం, వస్త్రలాభం అనేటువంటిది కూడా ఈ వారంలో కనిపిస్తుంది. వ్యాపార రంగాల వారికి ఈ వారం అనుకూల వాతావరణం ఉంది. చేస్తున్నటువంటి వ్యవహారాలలో కొత్తనైనటువంటి పెట్టుబడులు పెట్టి లాభాలను పొందగలుగుతారు. విద్యారంగాల వారికి యశస్సు ఉంటుంది. చేస్తున్నటువంటి పని అనుకూలమైనటువంటి రీతిగా పూర్తి చేసుకోగలుగుతారు. మధ్య మధ్య కొంత చికాకు అనిపించినా అనుకూల వాతావరణమే ఎక్కువగా ఉంది. ఉద్యోగ రంగాల వారికి బరువు బాధ్యతలు పెరిగినా ఆనందదాయకంగా పనులు పూర్తి చేసుకోగలుగుతారు. కళారంగాల వారికి నూతన వ్యవహారాలు చేపట్టాల్సినటువంటి అవసరాలు ఏర్పడతాయి. తద్వారా లాభాలు కూడా ఉంటాయి. చక్కనైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. సాంకేతిక రంగాల వారికి మిశ్రమ వ్యవస్థ గోచరిస్తుంది. వ్యవసాయ రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంది. కానీ మధ్య మధ్యలో కొన్ని చికాకులున్నా అనుకూలంగా మార్చుకొని ముందుకు నడిచినట్లయితే బాగుంటుంది. ఈ మీనరాశి వారికి వార ప్రారంభం కొంత చికాకు అనిపించిన వారాంతంలో మేలు జరుగుతుంది.